ఇలా రోజు ఉండే వీడి కథ. ఒకరోజు రూపాయికి బొమ్మ బొరుసు ఉన్నట్లే దరిద్రానికి బొమ్మ వీడైతే మరి బొరుసు. అబ్బా నా సోదరి సద్దమని వస్తే నన్ను కొట్టి పారిపోతాడా? ఈ సభ్యుడి ఆయుధంగా వీరుడల్లే సాగిపోరా, ఇక హద్దుల్ని చెరిపే
గుర్తుకొచ్చింది బాస్. సాధించాలి బాస్, ఎలా అయినా సాధించాలి బాస్. అడుగు నువ్వు పిలుపు లేని పిడుగు నువ్వు, ఆపదల్లో స్నేహితుని కాపు కాచి కొడుకు నువ్వు. సమరమందు కిమిరమంతా సమసిపోగా జగతికంతా వెలుగు నీవు. దిక్కులన్నీ తేలిపోని చుక్కలన్నీ రాలిపోని ధిక్కరించే ధైర్యముంది, తిరుగులేని సైన్యముంది. నువ్వు ఒకనాడు జీరోవి, ఈనాడు హీరోవి. ఎక్సలెంట్ అమ్మా. చాలా బాగా చేశావు. నా నెక్స్ట్ సినిమాలో నీ క్యారెక్టర్ గ్యారంటీ. అక్కడికి సాధించాను. ఆనందం. అనుకున్న జీవితంలో అడుగు పెట్టాను. మొట్టమొదటిసారి నా మీద నాకు ఇష్టం పెరిగింది. ఇదే నేను కోరుకున్న లైఫ్. I am a wonderful person. Yet to do wonders. ప్రతి మనిషికి జీవితంలో ఏవేవో కోరికలుంటాయి. కొంతమందికి డాక్టర్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి పెయింటర్ అవ్వాలని ఉంటుంది. జీవితంలో ఎవరికైనా ముఖ్యమైనది ఒకటే, సాటిస్ఫాక్షన్. ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా చేసే ప్రయాణానికి గమ్యం ఉండదు. చేద్దామనుకున్నది ఒకటి, చేసేది మరొకటి అయితే జీవితానికి అర్థం ఉండదు. ఇలానే డాక్టర్స్ అవుదామనుకున్న వాళ్ళు ఇంజనీర్స్ అవుతున్నారు,
ఇంజనీర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇంకేదో అవుతున్నారు. అలాంటి జీవితం ఇన్స్టాల్మెంట్స్తో చేసుకునే సూసైడ్ లాంటిది. 20 నుండి 60 వరకు కాంప్రమైజ్ అవుతూ పోతే మన మీద మనకి చిరాకొస్తుంది. ఐఆమ్ ఎ వండర్ఫుల్ పర్సన్ అని మనసులో ప్రతి ఒక్కరూ అనుకుంటే ఎలాంటి వండర్స్ అయినా క్రియేట్ చేస్తారు. అందరూ అలా చేయాలని కోరుకుంటూ